Hi friends, welcome to VLA training, Facebook marketing training videos. So, chala mandi Facebook lo ads, meer Facebook account eppudana open chesinappudu Facebook lo ads kanapadta untayi. Aa ads ni manam ela pettali? Okay, retargeting ante enti, effective ga ads ni ela pettukovachu? Ikkada chusukunnattaithe HubSpot all the sponsored ad manaku kanapadutundi. So, ila ads manam ela pettukovachu? Lekapothe right side kuda meeku ads kanapadta untayi. Ive meeku చాలా చోట్ల చాలా రకాలుగా యాడ్స్ కనపడతా ఉంటాయి. సో ఆ యాడ్స్ అన్ని ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈ కమింగ్ సెషన్స్లో చూద్దాం. టోటల్గా ఒక 10 hours ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఏదైనా ఫేస్బుక్ మార్కెటింగ్ ద్వారా మీ యాడ్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే కంపల్సరిగా మీకు ఒక ఫేస్బుక్ పేజ్ కావాలి. సో ఫేస్బుక్ పేజ్ ద్వారా అయితే చాలా బాగుంటుంది, అలాగే పేజ్కి పబ్లిసిటీ కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పి మీరు ఫస్ట్ ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ నాకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, చాలా పేజెస్ ఉన్నాయి. అందులో విఎల్ఆర్ ట్రైనింగ్ హైదరాబాద్ అనేది ఒక పేజ్ అన్నమాట. ఓకే, తర్వాత మీరు ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే క్రియేట్ పేజ్ అని చెప్పే ఆప్షన్ కనబడుతుంది. సో క్రియేట్ పేజ్లోకి వెళ్ళి లోకల్ బిజినెస్ ఆర్ ప్లేసా, కంపెనీ ఆర్ ఆర్గనైజేషనా, బ్రాండ్ ఆర్ ప్రోడక్టా, సో మీకున్న రిక్వైర్మెంట్ని బట్టి మీ యొక్క ప్రోడక్ట్ని బట్టి మీరు ఇందులో ఏదో ఒక ఆప్షన్ని చూజ్ చేసుకోండి. మీకు ఏదైనా ఒక చిన్న స్టోర్ లాంటిది ఉంటే, మీకు ఒక చిన్న బిజినెస్ లాంటిది ఉంటే, ఏదైనా ఈ కామర్స్ స్టోరే కావచ్చు, లేకపోతే ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే లోకల్ బిజినెస్ ఆర్ ప్లేస్కి వెళ్ళండి. లేకపోతే మీకు ఒక కంపెనీ కానీ ఆర్గనైజేషన్ కానీ ఇన్స్టిట్యూషన్ ఉంటే దీనికి ఆప్షన్కి వెళ్ళండి. లేదు మీరు ఏదైనా ఒక చిన్న ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేద్దామనుకుంటే ఈ ఆప్షన్ తీసుకోండి ఇండివిజువల్గా. సో వీటి గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు నేను, మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. మీరు ఓకే ఒక బ్రాండ్ ఆర్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను, ఏం కనపడుతుంది చూజ్ ఏ కేటగిరీలో మనకి ఇలా చాలా ఆప్షన్స్ కనపడుతున్నాయి, దీన్ని బట్టి మీరు చూజ్ చేసుకోండి. అదే లోకల్ బిజినెస్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అడ్రస్ అడుగుతుంది. కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ చూసుకున్నట్టయితే మీకు కెమికల్ కంపెనీనా ఏంటి అనే ఆప్షన్స్ అన్నీ కూడా అడుగుతూ ఉంటుంది. ఓకే, ఎంటర్టైన్మెంట్లో మనకి ఏమేమి కేటగిరీస్ ఉన్నాయో చూడండి, ఆల్బము, బుక్ స్టోరు, లేకపోతే ఇక్కడ ఆర్టిస్ట్ ఆర్ బ్రాండ్ ఆర్ ఫిగర్లో ఆర్టిస్టు, ఆధరు, బ్రాండు, బ్లాగరు, ఎంటర్టైనరు, సో చాలా ఆప్షన్స్ మనకు కనపడుతుంది. కాజెస్ ఆర్ కమ్యూనిటీస్లో చూడండి, కాజ్ ఆర్ కమ్యూనిటీ నేమ్, జాయిన్ యువర్ సపోర్ట్, క్లికింగ్ గెట్ స్టార్టెడ్ కమ్యూనిటీ అంటే మీరు ఏదైనా కమ్యూనిటీని స్టార్ట్ చేయాలి సంబంధించిన పేజీ అయితే దీన్ని చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత మీరు ఆ పేజ్ని ఓపెన్ చేసినట్టయితే, సో నేను ఇక్కడ తీసుకున్నది మీకు ఈ విధంగా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు మీ థంబ్నెయిల్ని అంటే దీన్ని ఏమంటాము అంటే ఫేస్బుక్ పిక్చర్ ప్రొఫైల్ పిక్చర్ అంటున్నాము, ప్రొఫైల్ పిక్చర్ని సెట్ చేసుకోండి. ప్రొఫైల్ పిక్చర్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా రైట్, మీ ప్రోడక్ట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ నేమ్ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేసుకోండి. తర్వాత ఈ ఇమేజ్ ఎలా ఉండాలి అంటే స్క్వేర్ ఇమేజ్ ఉండాలి. స్క్వేర్ ఇమేజ్ అయితే మనకు నీట్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు దీన్ని కవర్ ఫోటో అంటున్నాం కదా, మీరు కవర్ ఫోటోని మీరు ఇనీషియల్గా ఫస్ట్గా సెట్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఆ కవర్ ఫోటో ఇక్కడ చాలా ఆప్షన్ క్రియేట్ స్లైడ్ షో, అప్డేట్ ఫోటో ఆర్ వీడియో, చూజ్ ఫ్రమ్ వీడియోస్, చూజ్ ఫ్రమ్ ఫోటోస్. మీరు ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు, వీడియో అయినా పెట్టుకోవచ్చు కవర్ పిక్చర్ కింద. సో నేను ఎక్కువగా కవర్ పిక్చర్ కింద నేను ఇమేజ్నే చూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇమేజ్ సైజ్ ఎలా ఉండాలి అంటే 828 pixels విత్ 315 pixels హైట్ ఉన్నట్టయితే మనకు క్లియర్గా డిస్ప్లే అవుతుంది అన్నమాట. తర్వాత చూసుకున్నట్టయితే మీరు విఎల్ఆర్ ట్రైనింగ్ ఇక్కడ మీ యొక్క చేయండి. యాక్చువల్గా మీకు ఇక్కడైతే ఎస్ఐన్ యువర్ నేమ్ అని చెప్పి వస్తూ ఉంటుంది. ఇక్కడ facebook.com నేను ఇక్కడ ఏదైతే ఇచ్చానో అదే మన నేమ్ కింద ఫేస్బుక్ పేజ్ నేమ్ కింద యూఆర్ఎల్ కింద తీసుకుంటుంది అనమాట. అది క్లియర్గా మీరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు బాగా ఆలోచించుకుని నేమ్ ఇవ్వండి ఇక్కడ యూఆర్ఎల్ నేమ్. తర్వాత చేంజ్ చేయాలంటే కొద్దిగా కష్టమవుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే మీరు అబౌట్ సెక్షన్కి వచ్చినట్టయితే ఏ
ఎడిట్ స్టార్ట్ అని, ఎడిట్ స్టార్ట్ డేట్ అని, ఎడిట్ మెషిన్ అని చెప్పి చాలా ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఎంటర్ వెబ్సైట్ అని కూడా ఆప్షన్ కనబడుతుంది కదా. మీరు యాక్చువల్గా నేను దీన్ని ఏం చూస్ చేసుకున్నాను అంటే లోకల్ బిజినెస్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఓకే, మీరు మీ యొక్క వెబ్సైట్ నేమ్ని ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇక్కడ స్టార్ట్ డేట్ మీకు మీ బిజినెస్ యొక్క స్టార్ట్ డేట్ మీకు ఉన్నట్టయితే ఎడిట్ మెషిన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఇక్కడ మీరు మీ మెషిన్ ఏంటి అనేది రాయండి. కంపల్సరిగా పేజ్ని క్లియర్గా ఆప్టిమైజ్ చేయాలన్నమాట మనం. తర్వాత ఎడిట్ అదర్ అకౌంట్స్, తర్వాత ఎడిట్ అబౌట్, ఎడిట్ ఇంప్రెషన్, ఎడిట్ ఫోనింగ్ డేటు, ఎడిట్ అవార్డ్స్, ఎడిట్ ప్రోడక్ట్స్, యాడ్ మెను, ఎడిట్ ప్రైవసీ పాలసీ, ఎడ్యుకేషన్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. అక్కడ నాకు ఓపెన్ కాలేదు, ఇక్కడే ఓపెన్ అవుతుంది అబౌట్. సో 255 బైట్స్లో రాయమంటున్నాడు. అంటే మీరు ఒక 166 క్యారెక్టర్స్ క్లియర్గా రాయండి డిస్క్రిప్షన్, మీ యొక్క పేజ్ యొక్క డిస్క్రిప్షన్. సో నేను రాస్తున్నాను చూడండి, విఎల్ఆర్ ట్రైనింగ్. సో నేను మంచి కంటెంట్ రైటర్ని అయితే కాదు. సో పెట్టాను కానీ ఓకే. సో అలాగే ఎడిట్ ఇంప్రెషన్ కూడా, దిస్ ఈజ్ అన్ ఆప్షనల్ ఫీడ్, ఏ సర్టన్ కంట్రీస్ సచ్ యాజ్ ఆస్ట్రేలియా, జర్మనీ అండ్ స్విట్జర్లాండ్ బిజినెస్ మే బి రిక్వైర్డ్ బై లా ఆఫ్ ఇంక్లూడింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఓనర్షిప్ అన్న అదేర్ పెర్ఫార్మెన్స్, ద లిమిట్ ఈజ్ 2000 క్యారెక్టర్స్. సో ఫోనింగ్ డేటు, ఎడిట్ అవార్డ్స్, మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చినట్టయితే అవార్డ్స్ని కూడా మీరు ఇక్కడ రాసుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు ఒక పేజ్ని క్రియేట్ చేసుకుని ఆ పేజ్ని మీరు ఎఫెక్టివ్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. తర్వాత అవర్ స్టోరీ అని చెప్పే ఆప్షన్ ఉంది కదా, మీరు అవర్ స్టోరీ కూడా రాసుకోవాలనుకుంటే రాసుకోండి. సెట్ కాదు. సో ఓకే సెట్ అయింది.
about okay our story kuda manaku vachindi cmore ani kottinappudu manaku story ayyo image raledu మరో మనం పేజ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ విధంగా మీరు ఒక పేజ్ని క్రియేట్ చేసి పెట్టుకోండి. తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే, తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకుని మనం ఇనీషియల్గా ఏం పెట్టాము ఇక్కడ టెస్ట్ బటన్ చూసుకున్నట్టయితే మనకి మనం ఏం పెట్టాము అంటే చాట్ చేయమని చెప్పి పెట్టామన్నమాట. ఓకే, అలా కాకుండా మీది వెబ్సైట్ కాబట్టి మీరు ఏం ఆప్షన్ తీసుకోవచ్చు అంటే బుక్ విత్ యూ, బుక్ నో అంటే మనకి ఏమొస్తుంది, కాంటాక్ట్ యూ, లెర్న్ మోర్ అబౌట్ యువర్ బిజినెస్. సో లెర్న్ మోర్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను నేను. లెర్న్ మోర్ ఆప్షన్ తీసుకుని నెక్స్ట్ తీసుకున్నట్టయితే వెబ్సైట్ లింక్ కనబడుతుంది. ఓకే, మీ వెబ్సైట్ లింక్ని ఇవ్వండి, ఫినిష్. సో టెస్ట్ బటన్ కొడదాం. చేస్తే మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. మీరు ఇక్కడ మీరు ఏదైనా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఎడిట్ బటన్ కొట్టుకొని మీకు కావాల్సిన ఆప్షన్ని చేంజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.